అధికార పార్టీకి చెందిన కర్నూలు జిల్లా నంద్యాల సలీం నగర్ 35వ వార్డ్ కౌన్సిలర్ బషీర్ వార్డ్ వాలంటీర్ అన్వర్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేయడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థపై అధికార పార్టీకి చెందిన నాయకుడే దౌర్జన్యానికి పాల్పడడం పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్ దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధితుడు అన్వర్ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కౌన్సిలర్ బషీర్ తన తమ్ముడు అనుజరులతో కలిసి ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆలయంలో నేను వార్డు వాలంటీర్గా పనిచేస్తాను సార్. తన మాట ప్రభుత్వం చెప్పిన విధుల ప్రకారం నేను విధులు నిర్వహిస్తుంటాను సార్. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తుంది సార్. నేను ఏదో ఒకసారి ఏదో ఆయన తమ్మునికి కౌన్సిలర్ తమ్ముడు మతీన్కు నాకు ఏదో ఒక విషయంలో చిన్న చిన్నది ఏదో ఆయన మాట వినలేదని నా మీద నా తమ్ముడి మీద ఇద్దరిని ప్రశ్నించి వచ్చినందుకు ఎండియో ఆపరేటర్ దగ్గర ఎండియో ఆపరేటర్గా పనిచేస్తాడు. పేద పిల్లనికి వచ్చిన ఎండియో ఆపరేటర్ని తనకున్న అధికార బలంతో ఆయన పేరు మీద తీసుకొని ఆయన ఎండియో ఆపరేటర్గా పనిచేస్తాడు సార్. ఎండియో ఆపరేటర్ పనిచేసినప్పటి నుంచి వార్డులో ప్రతి ఒక్క మహిళతో గొడవ పడతాడు, ప్రతి ఒక్క వాలంటీర్తో కొట్లాడతాడు సార్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ మనిషి ఎండియో ఆపరేటర్గా చలామణి అవ్వడానికి అవకాశం లేదు. కావాలంటే మీరు వార్డులో విచారణ చేసుకోవచ్చు. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు పొద్దున 7:30 పోయినా ఆయన లేటుగా వచ్చి నా మీద నాకు కాలుతో తన్ని నా అంగీ చించి నన్ను కొరికి నా రెండు చేతులు కొరికి కౌన్సిలరు వాళ్ళ బాసి ఇద్దరు కలిసి నా మీద రాళ్లతో దాడి చేసి ఇంటి దగ్గర నా దగ్గర నా బైక్ టూ వీలర్ని పక్కనున్న వాళ్ళ టూ వీలర్ని రాళ్లతో పగలగొట్టి ఇంటి మీద రాళ్ళేసి 9 నెలల గర్భవతి నా భార్య భయపడి ఈరోజు హాస్పిటల్లో జాయిన్ అయింది. హార్ట్ పేషెంట్ మా అమ్మ ఇంటికాడికి వచ్చి ఎంత గొడవ చేశారు సాక్షాత్తు వీడియోలతో సహా మీ అందరికీ ఏం వీడియోస్ కావాలన్నా మొత్తం ఇస్తాము. ఈ విషయంపై ఇలాంటి రౌడీ నాయకులను జగన్మోహన్ రెడ్డి సార్ అయినా సరే ఎమ్మెల్యే శిల్పా సార్ అయినా వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా ఈ రాజ్యాంగాన్ని ఈ దేశాన్ని కాపాడవలసిందే కోరుతున్నాం సార్. ఎవరైనా ముఖ్యంగా దాడి చేసింది మీ ఇంటికి? కౌన్సిలర్ తమ్ముడు షేక్ బాసిద్ కౌన్సిలర్ షేక్ మతీన్ ఎండియో ఆపరేటర్. కంప్లైంట్ ఇచ్చావా సార్కు? కంప్లైంట్ ఇచ్చినాను ఖచ్చితంగా. దీని మీద ఈ విషయం మీద ఎంత న్యాయ పోరాటం చేయడానికి ఎంత దూరమైనా పోవడానికి సిద్ధము. డిఎస్పీ సార్కైనా ఎస్పీ సార్ దగ్గర అవసరం పడితే ఈ విషయం మీద న్యాయ పోరాటం చేస్తాను. న్యాయం కనుక జరిగితే ఆత్మహత్య చేస్తాను కూడా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి సార్ ముందర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.